బిగ్ బాస్ లో నాలుగవ రోజు మంచి ఎంటర్టైనింగ్ గా మారింది. ఒక పక్క ఫిజికల్ టాస్క్ లు సెన్సిటివ్ టాపిక్స్ తో హౌస్ మంచి మజా తెప్పించింది. టొమాటోలను పంపించి సభ్యులను టీంల కింద విడగొట్టి టొమాటో జ్యూస్ ను ఎవరెంత తొందరగా చేస్తే వాళ్లే విన్నర్ అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ సమయంలో కాస్త రసభాస జరిగినా దాన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత సభ్యులందరూ కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం కొంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఇంటి సభ్యులపై ఒక్కొక్కరు అభిప్రాయాలు చెబుతున్న సమయంలో దివి ఇంటి సభ్యులను తాను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్లను వివరించింది. మోనాల్తో, మీరు ఏదైనా విషయం వస్తే ఊరికి ఏడ్చేస్తున్నారు, తర్వాత మీరు నిజంగా బాధ కలిగి ఏడ్చినా అప్పుడెవరూ పట్టించుకోరని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అఖిల్ గురించి మాట్లాడుతూ, కొన్నిసార్లు మీ ప్రవర్తన మార్చుకుంటే బెటర్ అని చెప్పింది. ఇక లాస్య సెన్సిటివ్నెస్ గురించి మాట్లాడగా, నేను సెన్సిటివ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇది కేవలం నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటూ సమాధానం ఇచ్చింది లాస్య. సూర్య కిరణ్ తో నా మాటే వినాలి అని అనడం కాస్త తగ్గించుకుంటే మంచిది అని దివి చెప్పడంతో, నేను తగ్గించను అంటూ సూర్య కిరణ్ కొంచెం ఫైర్ అయ్యారు. ఇక గంగవ్వ సభ్యులందరితో కూర్చొని మాట్లాడుతూ సరదా సరదాగా పంచులు వేసింది. సయ్యద్తో, నేనేమైనా రోగం వచ్చిన దానిలా కనిపిస్తున్నారా నన్ను పట్టుకొని తీసుకురావడానికి అంటూ డైలాగ్ వేసింది. ఇక సూర్యకిరణ్ అయితే, నువ్విక్కడ భూస్వామివి అంటూ బాంబు పేల్చింది గంగవ్వ. మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ కొంచెం సరదా సరదాగా సాగిందనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.